యోజన పథకం కింద వికారాబాద్ జిల్లాలో 51405 మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగంలో విత్తనాలు యంత్రాల కోసం 4,12,00,000 రూపాయలు ఇచ్చిన వికారాబాద్ జిల్లా ప్రధానమంత్రి సడక్ యోజన కింద 56,68,00,000 రూపాయలు ఇచ్చిన వికారాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి కృషి సంచయ యోజన కింద 70,12,00,000 రూపాయలు ఇచ్చిన ఒక్కసారి ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పాలి ఇక్కడ ఉన్న మంత్రులు చెప్పాలి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయిన నాయకులు చెప్పాలి మేము అభివృద్ధి కోసం వేనాన్నడ నాయకులు చెప్పాలి రౌడీజం గుండాజం చేసిన నాయకులు చెప్పాలి నీ రౌడీజాన్ని 2023 తోట బిడ్డ ఏం జాన చేస్తాం మీ కేసులు మాఫీ చేసుకోవడానికి మిమ్మల్ని గెలిపించిన ప్రజల యొక్క మనోభావాలను కేసర్ కు తాకరుటి మూర్ఖులు ఇలా పార్టీలు మార్చి ఈ జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు చెప్పండి మీ పార్టీలు మారిన మంత్రులారా ఎమ్మెల్యేలారా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2,40,000 ప్రధానమంత్రి సర్గ్రామ్ ఆవాస్ యోజన కింద ఇళ్ల పథకాన్ని ఇచ్చింది మీ ముఖ్యమంత్రి నొప్పించి ఈ జిల్లాకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ వరకు వచ్చిందో ఆ నాయకులు చెప్పాలి అరే ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద మరుగుదొడ్ల నిర్మాణానికి మేమిస్తే ఈ జిల్లాకు ఈ నాయకులు ఎన్ని మరుగుదొడ్లు తీసుకొచ్చారో కట్టించారో ఒక్కసారి చెప్పాలి అరే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మేము రోడ్లు వేస్తున్నాం మీరు ఎన్ని రోడ్లు వేసారో ఒక్కసారి చెప్పాలి ప్రతి పైసా కేంద్రం ఇస్తే ఇలా వీళ్ళ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు అందుకే భారతీయ జనతా పార్టీ పేదల కోసం పేదల అభివృద్ధి కోసం పేదల కష్టాలు తెలుసుకోవడం కోసమే ఈ ప్రజా సంగ్రామ యాత్రను ఎన్ని రోజుల పాటు ఎన్ని రోజులు నిర్వహిస్తున్నాం రాంగరంగ రైతులు చెప్తున్నా రైతు బండ రచ్చబండి నిర్వహించడం రైతులు బాధపడుతున్నారు అన్న ఈ జిల్లాలో రైతులు కష్టాలు పడుతున్నాం ఒకనే ప్రాణ అయితే చేయమని చెప్పి ఆయన ముంచిపోయాడు ఇంకొన్న రంగారెడ్డి పాలపురం చెప్పి ఈయన ముంచుతున్నారు మాకు కష్టాలు మాకు ఇబ్బందులు వస్తున్నాయి మా కుటుంబాన్ని కనీసం పోషించుకునే పరిస్థితుల్లో ఇలా సబ్సిడీలు తెచ్చిండు పాలియో సబ్సిడీ తెచ్చిండు విత్తనాల సబ్సిడీ చేసిండు యూరియా ఫ్రీలను అందిస్తున్నారు ఏది ఇస్తున్నాయో పండించిన పంటకు గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతున్నామా అని చెప్పి ఇప్పటిగా రైతులు బాధపడ్డారు నిరుద్యోగ యువకులు వచ్చారు అన్న నోటిఫికేషన్ ఇస్తున్నారు స్థానికంగా పరిశ్రమలు ఏర్పడే అవకాశం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమలు ఏర్పడిస్తారు అరే తాండూరు అంటే సాబాస్ పండకు పెద్ద కంపెనీ అన్న రాంగరంగా చూస్తున్నారు సాబాస్ పండలతో పెద్ద డిజైన్ చేయొచ్చు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సాబాస్ పండల కార్మికులే గాని సాబాస్ పండల యజమాని గాని ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం అంతా గ్రానైట్ మీద పడ్డారు గ్రానైట్ మీద వాళ్ళకి కోట్ల కోట్లు తనుకుంటున్నారు గ్రానైట్ చేసుకోను కానీ సాబాస్ పండలు తాండూరు సాబాస్ పండల పరిశ్రమను ఎందుకు అభివృద్ధి చేస్తున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి అనంతగిరి జిల్లాను ఎలా టూరిజం ప్లేస్ గా మారుస్తున్నాడు ఊటీ చేస్తాడు ముఖ్యమంత్రి ఈ అన్ని మొత్తం లూటీ చేసుకుంటుంది తప్ప ఒక్క పైసా కూడా తెలియదు